ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించాలని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యులు ఏఎస్ పోషెట్టి కోరారు. సమస్య జటిలం కాకుండా చూడాలని ఆయన చెప్పారు. నగరంలోని ధర్నా చౌక్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 48వ రోజుకు మరియు నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరినవి. ఈరోజు సీనియర్ కార్మిక నాయకుడు టీఆర్ఎస్ పాలిట్ బ్యూరో సభ్యుడు అయిన ఏఎస్ పోషెట్టి గారు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేయడమే కాకుండా ₹2,000 డొనేషన్గా ఇవ్వడం జరిగింది. మరియు మాజీ టీజేఏసీ చైర్మన్ మరియు టీజేఎస్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన గోపాల్ శర్మ గారు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేసి ₹3,000 డొనేషన్ గా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో ఆర్టీసీ కార్మికులకు తగు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. దీనిలో మరి కన్వీనర్ గారు అయిన అశోత్తమరెడ్డి గారు మరి ప్రభుత్వం మాకు ఎటువంటి షరతులు లేకుండా పిలిస్తే మేము సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి అలాగే మా ఏదైతే ఇంతకుముందు లెక్క చాట్లో సంతకం పెట్టుకుంటా మరి అలాగే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టుకుని మేము సమ్మె విరమించేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి మాత్రం ఇంతవరకు సీఎం గారు స్పందన ఎటువంటిది లేదు. మరి స్పందన లేకపోవడం వల్ల మరి ఈరోజు వర్గాల్లో డైలాగులు పడ్డరు. అసలు మనం డ్యూటీలకు ఎక్కమా ఎక్కమని డైలాగ్ పడితే మరి ఇప్పుడు దీక్షా శిబిరాన్ని సందర్శించిన అడ్వకేట్ గారిని మరి మాజీ జేఏసీ చైర్మన్ అయిన గోపాల్ శర్మ గారు అలాగే టీఆర్ఎస్ నాయకుడు మన తెలుగుదేశం టీఆర్ఎస్ సభ్యుడు ఏఎస్ కోషెట్టి గారు వచ్చేసి సందర్శించి మరి ఎటువంటిది ఏం లేదు.